नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीरालो माजी मंत्री डॉक्टर पालेटी रामाराव कार्यालय प्रारंभ प्रकाशम जिला प्रजास्थाई संघं समावेशानिकी हाजरैन चीराल एमएलए कणंबल रामकृष्णमूर्ति విజయవాడలో మే 12 నుండి 17 వరకు జరగనున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కణంబల రామకృష్ణమూర్తి చీరాల మండలం గవినివారిపాలెం రైతు భరోసా కేంద్ర ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయ పరికరాలు పంపిణీ కార్పొరేట్ విద్య వైద్యం ఉచితంగా ప్రజలకు అందించాలని కోరుతూ జై జనం పార్టీ చైతన్య యాత్ర చీరాల గడియన స్తంభం సెంటర్లోని ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు తన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్న మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు వీలుగా కార్యాలయం ప్రారంభించినట్లు చెప్పారు. పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వారికి సహకరిస్తామన్నారు. కార్యాలయాన్ని ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నల్లమూతుల మోహన్ కుమార్ ధర్మచేతుల మీదుగా ప్రారంభింపచేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ డేటా జోసెఫ్, కటకం శ్రీనివాసరావు, దేవరపల్లి బాబురావు, బత్తుల శామ్యూల్ పాల్గొన్నారు. ప్రారంభించినటువంటి ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు సోదరుడు మోహన్ కుమార్ శర్మ గారికి, అదేవిధంగా మన ఉమ్మడి యేసురత్నం గారు, ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు, అదే విధంగా మన ఈ యొక్క కార్యాలయాన్ని బాధ్యత ఈ కార్యాలయాన్ని నడపడానికి బాధ్యత వహిస్తున్నటువంటి సోదరుడు బాబురావు గారు, అదేవిధంగా డేటా జోసెఫ్ గారు, అదేవిధంగా మా మిత్రులు బొత్తుల కోటిశిలా గారు, చంద్రపాటి సాయమన్ గారు, కటక శ్రీనివాసరావు గారు, అందరికీ మీ మన కార్యక్రమాన్ని ఈరోజు వచ్చి మీరందరూ వచ్చి సోహృదయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పెద్దగా లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళమే. మనందరి గురించి మనందరికీ తెలుసు కాబట్టి దాని గురించి పెద్దగా ప్రస్తుతం మనం చర్చించుకోవాల్సిందే లేదు. మన కార్యాలయం ప్రారంభించాము, దాని యొక్క ఉద్దేశం ఏంటనేది మన బాబురావు గారు, అదేవిధంగా యేసురత్నం గారు, మన మోహన్ కుమార్ శర్మ గారు వివరించారు. భవిష్యత్తులో పేద ప్రజలకి అందుబాటులో ఉండి మనం ఏ విధంగా ఉపయోగపడగలం అనే దాని మీద ప్రణాళికలు తయారు చేసుకోవడం కోసం మీ అందరి యొక్క సహకారాన్ని తీసుకుంటామని తెలియజేసుకుంటూ నాకు నా కోసం అని చెప్పి మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఏ ప్రజలు చేసినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అయితే రామారావు గారి మేము నుంచి 2012లో కుందేరు ఉద్యమాన్ని తీసుకున్నాం. కుందేరుని మరి అభివృద్ధి చేసే క్రమంలో కుందేరు మనకి అనేక రకాలుగా బ్లడ్ వచ్చినప్పుడు కూడా కుందేరులో రకరకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటే కుందేరు అభివృద్ధి కంపెనీని తీసుకున్నాం. 2012లో స్టార్ట్ చేశాం. ఇంతవరకు ఏ నాయకులు వచ్చినా కూడా మన సమస్యలు పరిష్కారం కాలేదు. మరి కుందేరు పరిస్థితి అంతే ఉంది. అలాంటి పరిస్థితుల్ని మనం అందరూ సమిష్టిగా పోరాటం చేసుకుని అలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈనాడు పాగేటి రామారావు గారి కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి వచ్చాం. అదేవిధంగా ఉండేటువంటి సమస్యలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనకి రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ మన సమస్యల్ని పక్కన పెట్టేసి మన సమయోజనంతో ఆశించేటువంటి ప్రయోజనం చీరాల్లో ఉంది కనుక ఇకనైనా మన చీరాల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ముక్త కంఠంతో మరి మన స్థానికమైనటువంటి నాయకత్వాన్ని సపోర్ట్ చేసుకునే క్రమంలో మనందరం కలిసి పనిచేయాలని చెప్పని మనం చేసుకుంటూ అనేక సమస్యలు ఇక్కడ మరి బాబురావు గారు చెప్పారు, మరి ఫ్లైఓవర్, ఆ తర్వాత అవుట్ బైపాస్ కోర్టు కూడా ఆ రోజు వాడ్రంలో కోర్టు కూడా మినీ హార్బర్ కూడా ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ప్రభుత్వాలు మాట్లాడినప్పుడు ఇలాంటి అభివృద్ధి ఏం కనపడలేదు. కొంతమంది పార్టీలు అభివృద్ధి కోసం వచ్చే లేక ప్రతిపక్షాలు ట్రోల్ చేస్తూ ఉంటాయి. స్థానిక పక్షం మళ్ళీ ప్రతిపక్షం
ఒంగోలు జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా ప్రజాస్థాయి సంఘ సమావేశానికి చీరాల శాసనసభ్యులు కన్నం బలరామకృష్ణమూర్తి హాజరయ్యారు. ప్రకాశం జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి జాలిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విజయవాడలో మే 12 నుండి మే 17 వరకు నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమ ఆహ్వాన పత్రికలను చీరాల శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి చీరాల ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా ఏసీ పానకాలరావు, చీరాల ఈవో జీవీఎల్ కుమార్, బాపట్ల ఈవో వెంకటేశ్వరరావు, కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పుల్లాయిపాలెం ఆర్బీకే పరిధిలోని రైతులకు వైఎస్ఆర్ యంత్ర పథకం ద్వారా వ్యవసాయ పనిముట్లను వ్యవసాయ అధికారులు అందజేశారు. ఆర్బీకే పరిధిలో సిహెచ్సి రైతుల గ్రూప్ ఏర్పాటు చేసి 40% సబ్సిడీతో 15 లక్షల రూపాయల రుణంతో ట్రాక్టర్, ఇతర వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నట్లు మండల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సుమతి, పీడీసీసీ బ్యాంక్ మేనేజర్ వాసుదేవ సింగ్, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ భవానీ, ఆర్బీకే విఏఏ జయకుమారి పాల్గొన్నారు. జై జన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నుండి శ్రీకాకుళం వరకు చేపట్టిన చైతన్య యాత్ర చీరాల చేరుకుంది. ఈ సందర్భంగా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చప్పిడి రవిబాబు మాట్లాడారు. అన్ని వర్గాలకు కార్పొరేట్ వైద్యం, నాణ్యమైన విద్య ఉచితంగా అందించాలనే లక్ష్యంతో యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై జనం పార్టీ ఈరోజు ఒంగోలు నుండి శ్రీకాకుళం వరకు జై జనం పార్టీ చైతన్య యాత్రగా బయలుదేరుతున్నాము. మార్గ మధ్యంలో చీరాల నియోజకవర్గం చీరాల గడియార స్తంభం సెంటర్లో అన్న దళిత భోజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు చీరాలు వచ్చి గడియార స్తంభం దగ్గర జై జనం పార్టీ కరపత్రాన్ని పంచడం జరిగింది. అదేవిధంగా మీడియాలో మాట్లాడుతున్నాం. ఈరోజు ఒంగోలు నుండి శ్రీకాకుళం వరకు జై జనం పార్టీ చైతన్యత కొనసాగుతుందని, అదేవిధంగా ప్రజలందరూ రానున్న రోజుల్లో జై జనం పార్టీని బలోపేతం చేయాలని, ఈ జై జనం పార్టీ లక్ష్యాలు ఉచిత కార్పొరేట్ వైద్యం, ఉచిత కార్పొరేట్ విద్య, ఉచితంగా అన్ని స్వలాభాల కోసమే చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఉచిత వైద్యం, ఉచిత విద్య ఉంటుందో వాళ్ళ కుటుంబాలు సంపన్నంగా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం మా ముఖ్యమైన డిమాండ్ అని చెబుతున్నాము. ఈ సంపూర్ణ నిషేధం చేస్తామని చెప్పేసి మీ అందరూ చెబుతున్నాం. అలాంటి అన్నగారు ఈ రోజున ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు జై జనం పార్టీ చైతన్యత్ని ఇంకా ఈ చైతన్యత్ర కొనసాగిస్తున్నారు. ఈ చైతన్య విజయవంతం కావాలని మా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగే రేపు రాబోయే రోజుల్లో ఈ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలని ఒకసారి ఆలోచించిన సోదరులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశాలు సాధించి పార్టీలకు ఓటు వేయండి. మా అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అన్నారు, మీకు ఉద్యోగం కంటే ఓటు హక్కును గెలిపించాను, ఆ ఓటుతో రాజ్యాధికారం సాధించుకోండి, లేకపోతే మీ మీద దాడులు, అత్యాచారాలు, కేసులు జరుగుతానంటే చదువులారా. ఇక్కడ గ్రహించి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలు ఏదైనా సరే ఒకసారి ఆలోచించి మీ ఓటుని, పవిత్రమైన ఓటుని ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశారు కొంచెం పార్టీలు ఓటు వేసి అందరికీ ఈసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశలు ఓటు వేద్దాం. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం ఒకటే, రాజ్యాధికారం సాధించుకుంటే మీ హక్కు సమీకరించి బోధించి పోరాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఓటు వేయాలని మనసారా కోరుకుంటూ, ఈ జైన చిత్రం ఇలాగే విజయవంతం కావాలని నేను మనసారా కోరుకుంటూ మా రవిశంకర్ అన్నకి, అందరికీ మా దళిత భోజన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాలలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు కార్యాలయం ప్రారంభం. ప్రకాశం జిల్లా ప్రజాస్థాయి సంఘం సమావేశానికి హాజరైన చీరాల ఎమ్మెల్యే కన్నం బలరామకృష్ణమూర్తి. విజయవాడలో మే 12 నుండి 17 వరకు జరగనున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కన్నం బలరామకృష్ణమూర్తి. చీరాల మండలం గవినివారిపాలెం రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయ పరికరాలు పంపిణీ. కార్పొరేట్ విద్య, వైద్యం ఉచితంగా ప్రజలకు అందించాలని కోరుతూ జై జనం పార్టీ చైతన్య యాత్ర. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.